దాడిలో 20 గొర్రె పిల్లలు మృతి చెందిన సంఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండల సరిహద్దు గ్రామమైన కడప జిల్లా నాగులకుంట్ల గ్రామానికి చెందిన చెన్నపోయిన రమణయ్య, జంగ కేశాలు, మద్దూరి భాష ముగ్గురు గొర్రెల యజమానులు వారి సమీప పరిసరాల్లో గొర్రెలకు మేతలేక కొమరోలు మండలానికి వచ్చి వాటిని మేపుకొని వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో పెద్ద గొర్రెలు 20, వాటికి పుట్టిన 2 నెలల నుంచి 4 నెలలలోపు ఉండే గొర్రె పిల్లలు 20 తీసుకొని కొమరోలులోని ఇండియన్ పెట్రోల్ బంకు వెనుక గల పొలాలలో 20 గొర్రె పిల్లల నుంచి వాటిపైన పెద్ద బుట్టలు కప్పి సమీప చేలో పెద్ద గొర్రెలను ఆహారం కోసం తీసుకెళ్లి ఒక అరగంట తర్వాత వచ్చి చూడగా కుక్కల బుట్ట కొరికి అందులోని 20 గొర్రె పిల్లలను కొరికి చంపాయని గొర్రెల యజమాని మద్దూరి మెహబూబ్ బాషా తెలిపారు. గొర్రెలు మేపుకోవడానికి మా ఊర్లో మేత లేక ఇక్కడ కొమరోలు వచ్చాము. వచ్చి గొర్రెలు మేపుకోవడానికి వెళ్ళి మళ్ళీ తిరుపతి వచ్చే లోపల పిల్లలను గూట్లు వేసిపోయినాము. ఆ పిల్లలను 20 పిల్లలను దాదాపుగా కుక్కలు దాడి చేసి చంపేసినాయి. ఒక 80,000 నష్టం జరిగింది. ప్రభుత్వం ఏమైనా దయతలిచి మాకు నష్టపరిహారం ఏమైనా ఇవ్వాలని కోరుకుంటున్నాను.